నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్రైజ్ టీవీ తెలుగు లక్షలాది ప్రేక్షక మహాశైలికి శ్రోతలకి అందరికీ కూడా నమస్కారం శుభాశిసులు ప్లవనామ సంవత్సరంలో మనం ద్వాదశ రాసుల యొక్క సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకున్నాం అలాగే దాంతోపాటుగా క్లుప్తంగా ఏప్రిల్ నెల రాశి ఫలితాలు కూడా చెప్పుకున్నాం అంతవరకు జరిగింది తర్వాత మే నెల అంతా కూడా ఏమీ చెప్పుకోలేకపోయినాం అయితే మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి భగవంతుని యొక్క ఆశీస్సులతోటి మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారు వారి యొక్క శుభాశీస్సులతోటి దివ్యాశీస్సులతోటి నేను క్షేమంగానే ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మనం చేసుకుంటున్నాను దానికి అందరికీ కూడా మీ యొక్క అభిమానము మీ ఆశీస్సులే నాకు అలా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణము గురు ఆశీర్వచనం భగవద్ అనుగ్రహం అని నేను భావిస్తున్నాను అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అయితే ఈ మే నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా మే నెలలో కూడా చాలా భాగం నా యొక్క మిత్రులు మిత్రులకి తాలూకు వాళ్ళు బంధువులు తాలూకు వాళ్ళు కొంతవరకు ఈ కరోనా బారిన పడ్డారు చాలా భయభ్రాంతం చెందారు వాళ్ళందరూ కూడా ఏదో కొద్దిగా నాకు వాళ్ళు కబుర్లు పంపించడం వలన అది మెయిన్గా పెట్టుకొని వాళ్ళకి ఏదో నాకు తోచినటువంటి గ్రహ పరిస్థితులు బాగానే ఉన్నాను నాయన మీకేం పర్వాలేదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి నింపటానికి నేను ప్రయత్నం చేశాను ఈ నెల పదిహేను రోజులుగా అందువలన మన వీడియోస్ నేను పెట్టలేకపోయినానని చెప్పినని అందుకు క్షమించగలదని నేను మనవి చేసుకుంటూ ఉన్నా ప్రేక్షకులందరికీ కూడా ఆ సమయానికి అది ముఖ్య కర్తవ్యంగా భావించాను ఎందుకంటే చాలా దీనంగా వాళ్ళు హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది ఫోన్ చేశారు మీరు ఏదైనా చెప్పాలండి అని చెప్పినని అందున్న దాని ప్రకారం నేను వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమం ఒకటిన్నర నెలలుగా సాగుతోంది అయినప్పటికీ కూడా కనీసం జూన్ నెల కార్యక్రమాన్ని మనం మన ప్రేక్షకులకి అందించడం కర్తవ్యం అని చెప్పని అనుకుని మేము ముందుకి మళ్ళా వచ్చాను మీరందరూ కూడా చూపుతున్నటువంటి యొక్క ఆదరాభిమానాలకి మరొక్కమారు మనసారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను దీనికి ముఖ్య కారణం మే నెల మనం చెప్పుకోకపోవటానికి కారణం ఇందాకనే నేను మనం చేశాను అందుకోసమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చెలేకపోయి అని సమాజ సేవ కర్తవ్యంగా భావించి అందులో చాలా అటువంటి దీనావస్థలో ఉండేటువంటి వారు మరి ఏమి దిక్కుచోసినటువంటి యొక్క వారు భయభ్రాంతులైనటువంటి వాళ్ళు హాస్పిటల్ నుంచి కానీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండి కానీ ఫోన్ చేస్తూ ఉంటే చెప్పాల్సినటువంటి యొక్క పరిస్థితి నాకు ఏర్పడింది కాబట్టి అది కూడా ముఖ్య కర్తవ్యంగా భావించి అవి దాన్ని పూర్తి చేయటం జరిగింది అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరారు ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహం వలన ఆ ధైర్యంతో ధైర్యం ఉంటేనే కానీ మందులు పనిచేయం ధైర్యం యాభై పర్సెంట్ అయితే మందులు యాభై పర్సెంట్ అందువలన ఆ ధైర్యం ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏర్పడింది అందరూ కూడా క్షేమంగా తిరిగి వచ్చేసారు కరోనా బారిన పడి మృత్యువాత పడినటువంటి వాళ్ళు మాత్రం లేరు ఈ నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యంతో ఆ అనుగ్రహంతో వాళ్ళు బా వైద్యుల యొక్క సేవలతోటి వైద్యుల యొక్క పరిరక్షణతోటి వారు బయటపడ్డారని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాను ఇది మనకు కూడా సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషం మరొకటి ఏంటంటే మిమ్మల్ని మీకు అందరికీ కూడా నేను మరొక మారు సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఈ సూక్ష్మ క్రిమి ఈ ద్వారా సంక్రమించేటువంటి యొక్క ఈ అనారోగ్యం అంటే ఈ కరోనా అది రక్తము శ్వాసనాళాలు ఊపిరితిత్తులు ఇలాంటి వాటి అనారోగ్యాన్ని కలుగజేస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే వీటికి ఏ గ్రహములు అధిపతి అవుతారు అని చెప్పి కూడా ఒక మాట చెప్పుకున్నా మరొక మారు మనం చేస్తున్నా రక్తానికి సంబంధించినటువంటి వాడు కుజగ్రహం అలాగే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాడు వాయుతత్వం వాడైనటువంటి యొక్క శనిగ్రహం అలాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కొద్దిగా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రాహుగ్రహం కనుక ఇప్పుడు ఈ హుజ రాహు శని ఈ మూడు గ్రహాలకి కూడా తప్పకుండా అందరం కూడా ఆ మూడు గ్రహాలకు సంబంధించిన అధిదేవతల్ని మనం కనుక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకందరికీ కూడా మరి ప్రభుత్వం వారి యొక్క చెప్పినటువంటిదిగా ఈ మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం ఇలాంటిది కూడా వారు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఇళ్ళ నుంచి సాధారణ సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటాం ఇవి ఈ నియమాలు పాటిస్తూ మనం ఆ గ్రహ పరిస్థితులకి అనుకూలంగా గ్రహానుకూలత కోసం మనం ఏం చేయాలో ఒక్క మాట మనం చెప్పుకొని దాన్ని ఆచరిస్తే ఈ కరోనా బారి నుండి మనం రక్షింపబడతాము అనేటువంటిది గురుముఖత గురువుగారిని తలుచుకుని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కుజగ్రహం కుజగ్రహం రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్తంలో ముందర చేరితేనే ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా ఇవి ఏర్పడతాయి కనుక కుజగ్రహానికి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అధిదేవత అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం గొలుచుకుంటే సరిపోదు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి ఉంది ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడూ మనకి ఆయన భిక్షాది ఆయన మనకి ఇచ్చారు ఆ స్తోత్రం యూట్యూబ్లో నీకు తప్పకుండా దొరుకుతుంది అది యూట్యూబ్లో ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది అని కనుక మీరు గుర్తే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది వినండి అంటానికి కూడా ప్రయోజనం ఎందుకంటే సాహిత్యం కూడా పైన కనపడుతుంది కాబట్టి అది కూడా అందరం కూడా ఉచ్చారణ చేయండి చాలా మంచిది రెండవది శని స్తోత్రం చదువుకోండి ఎందుకంటే వాయుతత్వం వాడు ఆ ఊపిరితిత్తులకి శ్వాసనాళాలకి సంబంధించినటువంటి వాడు శనిదేవుడు కనుక నీరాంజన సమాభాసం రవిపుత్రం మార్తాణ సంభూతం తం నమామిశ్వరం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండు ఇరవై ఒక్క పర్యాయం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం ఒక మాట చదవంగానే ఓ చెంచా నుండి పెళ్ళంలోకి వసుకోండు అలా ఇరవై ఒక్క ఆ చెంచాల నుండి పళ్ళెంలోకి వస్తాయి ఈ మనం చదివేటి యొక్క మంత్ర శబ్ద తరంగములు ఆ నీళ్ళలోకి వెళ్తాయి కాబట్టి అది తీసుకుంటే అది తీర్థం అవుతుంది కాబట్టి ఆ శని యొక్క వారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ శనిగ్రహం అయింది మూడవ వారు రాహుగ్రహం రాహుగ్రహానికి దుర్గా స్తోత్రం చదువుకోండి సార్ దుర్గా స్తోత్రం దుర్గ సంబంధమైనటువంటి ఆ మాత దుర్గా మాతకు సంబంధించినటువంటిది మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రం చదువుకోండి లేదా దుర్గా అష్టోత్రం చదువుకోండి ఆ ముగ్గురు అవుతారు వీటన్నింటికంటే ముఖ్యంగా మొట్టమొట్టే చెప్పారు నాలుగవది అది ఈ సంవత్సరానికి దేవత అగ్ని కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం అంటే సూర్య ఆరాధన అనేది కూడా మనం చేశాను కనుక ఆ సూర్య ఆరాధన ఉదయాన్నే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయము లేకపోతే ఓం సూర్యాయ నమ అని అనుకుంటూ ఉండటము చేసి నమస్కారం చేసుకుంటే ఆయనే అధిపతి కాబట్టి ఏ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఆయన చూసుకుంటాడు మనకేం సంబంధం లేదు అది ఈ సంవత్సరానికి దేవత ఆయన కాబట్టి అగ్ని అగ్ని అంటే సూర్యుడే కాబట్టి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుందాం ఈ నాలుగు విధాలైనటువంటి యొక్క ప్రక్రియలు ఇవి చేసుకుందాం మనం మనకి ఇవి చేసుకుంటూ ఉంటే ఏ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇది ఒక్క ఏ ఒక్క ఇండివిజ్యువల్కి సంబంధించినటువంటిది కాదు ఇది మొత్తం ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి యొక్క విశేషాలు ఇవి అందరి మీద వర్కౌట్ చేస్తాయి కనుక మనవంతు కర్తవ్యంగా మనం కనుక వీటిని ఆచరించినట్లయితే ప్రపంచం మొత్తం నుంచి కూడా ఈ యొక్క కరోనా క్రిమిని పారదోడటం జరుగుతుంది నల్లిఫై అయిపోతుంది అది అని ప్రధానమైనటువంటి యొక్క విశ్వాసంతో మీ ముందు నేను ఉంచుతున్నాను అన్నమాట ఈ నాలుగు కూడా ఒకటి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భయాశంకరాచార్య శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం పాటలు తీర్థం తీసుకోవటం మూడవది రాహుకి సంబంధించి దుర్గామాత స్తోత్రాలను ఇష్టం ఏదైనా చదువుకోండి అష్టోత్రం చదువుకోండి నాలుగవది అధిదేవత ప్లవనామ సంవత్సరానికి అధిదేవత అయినటువంటి దేవత అయినటువంటి సూర్యభగవాన్ అగ్ని అంటే సూర్యభగవాను ఆరాధన చేయటం నమస్కారం చేయటం దీపారాధన చేసుకోవటం పొద్దున సాయంత్రం ఇవి తప్పకుండా మనం ఆచరిద్దాం అందరం కూడా ఈ యొక్క కరోనా బార్ నుండి రక్షింపబడదాం ఆ కరోనా మహమ్మారి దాన్నంతటి అదే వెళ్ళిపోతుంది ఈ నాలుగిటిని మనం ఆశ్రద్దామని మరొక్కమారు మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇక మనం ఒక్కొక్క రాశి ఫలితానికి మనం పెడదాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः वो गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै ईश्व गुरवे नमः ॐ गणानां त्वा गणपतिकम् भवामहे कविं कवीनान् उपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोति बिशेदसाधनम् ప్రణవదేవి సరస్వతి వాజే భర్వాజ నీవతేమభితూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల కుంభరాశి ఫలితాలు ముఖ్యంగా మనం ఈ రాశి ఫలితాలు చెప్పినప్పుడు మీరు గమనిస్తూనే ఉంటారు చాలా కాలం మట్టి చెప్పుకుంటున్నాం కాబట్టి పెద్ద గ్రహం శుభగ్రహము మనకి ఈలో కావలసినటువంటి యొక్క అన్నిటినీ కూడా మనకి కటాక్షించేటువంటి పెద్ద గ్రహం శుభగ్రహం గురువు గారు కాబట్టి గురుబలం ఎంతవరకు ఉన్నదో బేరీజు ముందర వేసుకుంటే గురుబలం మనకి బాగా ఉండేటట్లయితే ఏ రాశి వారికైనా మిగతా గ్రహాలు ఏవో కాస్త అనుకూలంగా అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా దాని గురించి మనం పెద్ద బా బాధపడాల్సిన అవసరం ఏం లేదు అందువలన ప్రతి వాళ్ళకి కూడా గురుబలం ఎంత ఉన్నది అని మనం వేరే వేసుకుంటాం ఇప్పుడు అలాగే కుంభరాశి వారికి ఈ గురుబలం ఎంతవరకు బాగా ఉంది అని ఆలోచన చేద్దాం గురువు గారు అసలు ఇప్పుడు ఈ కుంభరాశి వారికి ఏమవుతాడు కుంభరాశి వారికి గురువు మేనరాశి అంటే రెండు వాడు ఇక్కడ మళ్ళా ధనుర్ రాశి లాభాధిపతి అంటే ద్వితీయ లాభాధిపతి అయినటువంటి వాడు గురువు కుంభరాశి వారికి ఎక్కడ సంచారం చేస్తున్నాడు కుంభంలోనే సంచారం చేస్తున్నాడు మీ రాశిలోనే ఉన్నాడు ఆయన అంటే ద్వితీయ లాభాధిపతి మీ కుంభ జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకేం కావాలండి ధనా ఇప్పుడు గురువు ఎవరు ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు గృహకారకుడు వాహన కారకుడు ఇవన్నీ ఆయనే ఇప్పుడు మనకి ఇవే ఇవ్వేగా వీటి కోసమే మన తాపత్రయం ఇప్పుడు చెప్పిన లిస్ట్ అన్నిటి కోసమే కదండి మన జీవితంలో మనం అంతా ఎక్కువ భాగం ఖర్చు పెట్టేది దానికోసమే మన టైం అంతా ఖర్చు పెట్టేది దాన్ని ఇచ్చేటువంటి వాడు గురువుగారు అంటే అంటే గురువుగారు ఏం చెప్తాడంటే ధర్మబద్ధంగా ఇవన్నీ పొందడరా అని చెప్తాడు అధర్మ మార్గంలో వద్దు ధర్మ మార్గంలో అర్థాన్ని సంపాదించండి అట్లాగే కామభోపభోగాలను అనుభవించండి అని ఒక మంచి మార్గాన్ని చెప్పేటువంటి వాడు గురువుగారు ఆయన రెండింట రెండు వాడు మీకు మీ యొక్క కుంభరాశిలోనే మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు చాలా బాగుంది మంచి ఫలితాన్ని ఇస్తాడు కుంభరాశి వారికి గురువు మీకు అనుగ్రహం సంపూర్ణంగా ఉంది గురువు యొక్క సంపూర్ణంగా అనుగ్రహం కుంభరాశిలో అయితే ఇక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మొట్టమొదటిలో ఆయన లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లోహమూర్తిగా సంచారం చేసేటువంటి వాడు కొంత ఇచ్చేటువంటి వాటిలో తగ్గుతుంది కానీ మొత్తానికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి వాడు జన్మరాశిలో ఉండడం అనేటువంటిది మంచి ఫలితాన్ని ఇస్తాడు ఓవరాల్గా అంటే ఆశించినటువంటి యొక్క నూటికి నూరు పాళ్ళ ఇవి జరగకపోవచ్చు కానీ మొత్తానికి కనీసం ఒక డెబ్భై శాతం అయినా కూడా మీకు లభిస్తుంది గురుబలం అంతవరకు కుంభరాశి వారికి బాగానే ఉంది తర్వాత తర్వాత పెద్ద గ్రహం శని శని ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు మకర రాశిలో సంచారం చేస్తున్నారు అంటే కుంభరాశి వారికి మకర రాశి ఏమవుతుందండి రాశి అవుతుంది కానీ మకర కుంభాలకి అధిపతి శని రెండు రాశులకి కుంభరాశి వారికి కానీ మీ వెనకాల మకర రాశి వారికి కానీ అధిపతి శని రెండిళ్ళు అయినవే అలాంటి వ్యయాధిపతి అయినటువంటి వాడు జన్మ రా నీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి యొక్క శని పన్నెండు ఒకటి వాడు అనమాట ఎక్కడ సంచారం చేస్తున్నాడు వ్యయంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పన్నెండు వాడు పన్నెండులోనే సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ కూడా లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని లోహమూర్తిగా సంచారం చేసేవాడు ఏం పనికొస్తాడండి మనకి ఏం మంచిని చేస్తాడంటే చెయ్యడనే చెప్పాలి మనకి అంటే ఈ కుంభ కుంభరాశి వారికి శని యొక్క అనుకూలత లేదని చెప్పాలి అంతతోటి ఆగిపోదామంటే కాదు ఇంకా మనం వెతుకుతున్నాం ఏదైనా మంచి కనపడుతుందేమో అని ఎక్కడైనా దాంట్లో ఏంటంటే వ్యయాధిపతి అయినటువంటి యొక్క శని వ్యయస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది మంచిది అంటే ఎవడి స్థానంలో ఎవడి స్వక్షేత్రంలో ఎవడింటో వాడు సంచారం చేస్తూ ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడు అని శాస్త్రం అది మన ప్రాక్టికల్గా కూడా తెలుసు కదండి శాస్త్రం పక్కన పెట్టండి మనకి ఏమి రాదు శాస్త్రం వాడు చెప్పినా మనం వినం మనకి రాదు అయినప్పటికీ కూడా మామూలుగా సామాన్య మానవుడికి ఉండేటువంటి యొక్క తెలివితేటలతోటి మనం ఆలోచన చేసామనుకోండి ఎవరింటో వాడు ఉంటే క్షేమం కాదు మరి ఇంకో పరాయి మన ఇంటో ఉన్నట్టుగా మనం ఉండగలుగుతామా కానీ స్వక్షేత్రంలో మనంటో మనం ఉంటే స్వస్థానంగా ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయం అది ప్రభుత్వం వారు కూడా ఇప్పుడు ఏమంటున్నారు మీ ఇళ్లలో మీరు ఉండండి అత్యవసర అత్యంత అత్యంత అవసరం ఏంటిదే తప్ప బయటికి రాబోకండి ఎందుకంటే అప్పుడు మీకు మరి ఈ కరోనా బార్ నుండి మీరు రక్షింపబడతారు మీకు మీ ఈ బ్లా బ్లాక్ ఇది కానీ మీ ఇంకోటి ఏదో వైట్ కానీ రెడ్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయని అంటున్నారు కదా ఇప్పుడు అవన్నీ ఏమీ లేకుండా ఇంట్లోనే కూర్చొని చక్కగా ఆనందంగా ఉంటారు మీకు ఏ వ్యాధులు రావు అని కూడా చెప్తున్నారు కదా మరి అట్టాగా ఇప్పుడు ఇక్కడ శని పన్నెండు వాడు వ్యయాధిపతి వాడే వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు తప్పిన దానికి రెండు మంది ప్లస్ కాబట్టి యోగదాయకంగా ఉంటుంది శని యొక్క సంచారము అని చెప్పాలి మొట్టమొదటి చెప్పిన దాన్ని తీసేసుకుని శని సంచారం వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి లోహమూర్తి అయినప్పటికీ కూడా చాలా బాగా మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ మంచి ఫలితాలను ఇస్తాడు యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు గురువుగారు చెప్పుకున్నా శని గురించి చెప్పుకోవటం జరిగింది రాహు యొక్క సంచారం ఏ విధంగా జరుగుతుంది రాహు సంచారం ఎక్కడ చేస్తున్నారు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు అంటే వృషభ రాశి అంటే ఎన్నో రాశి అవుతుంది నాలుగవ రాశి అవుతుంది నాలుగవ రాశిలో వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క రాహువు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇది భేష్ బాగుంది ఇది కుంభరాశి వారికి ఇంకా అనుకూలమైనటువంటి యొక్క సంచారం ఎందుకంటే రజితమూర్తిగా ఉన్నాడుగా స్థితిలో ఉన్నాడు మళ్ళీ అక్కడ వృషభ రాశిలో స్థితిలో ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా ఉంది కాబట్టి రాహు పట్టుదలతోటి కార్యక్రమాలు సాధిస్తారు ఆయన యొక్క అనుగ్రహంతో అన్ని విధాలుగాను బాగుంటుంది ఆడవాళ్ళకి కొన్ని స్త్రీ సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యాలు ఉంటాయి అంటే వారికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉండటము ఈ మామూలు నెలసరి ఆలస్యంగా అవుతూ ఉండడం ఇలాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అవి ఈ రాహు మూలం ఒబిసిటీగా బాగా ఒబిసిటీ ఉండటం అంటే ఎక్కువగా ఈ థైరాయిడ్ ప్రాబ్లం కనపడి దానికి ఒబిసిటీ రావటం ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని వాళ్ళకు ఉంటాయి పాపం అవి ఈ యొక్క రాహు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి థైరాడ్ వెనకబడుతుంది ఒకవేళ ఉంటే లేకపోతే అసలు రాదు తర్వాత ఈ మీకు ఆ స్త్రీలకి నెలసరి కూడా కరెక్ట్గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఇలాంటివన్నిటికి కూడా రాహు యొక్క సంచారం మూలంగా చక్కగా ఉంటుంది రజితమూర్తిగా రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి తర్వాత కేతు సంచారం ఎక్కడ జరుగుతుంది కేతు ఎక్కడ చేస్తున్నాడు సంచారం వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు కుంభరాశి వారికి వృషిక రాశి అంటే ఏంటి పదో రాశి అవుతుంది అంటే పదో రాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది అన్ని విధాలా కూడా జీవనం చాలా బాగా ఉంటుంది మీకు జీవనం చాలా బాగుంటుంది ఒడి లేనటువంటి యొక్క జీవనంగా గడిచిపోతూ ఉంటుంది కేతు యొక్క సంచారం కూడా చాలా బాగా ఉన్నది ఇప్పుడు రవి సంచారం ఉందో చూద్దాం రవి ఎవరసలు మీ రాశికి ఏడో వాడు సొంభ అధిపతి కదండి ఏడో వాడు ఏడవ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీకు నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు సామాన్యండేక ఫలితాలు పెద్దగా పెద్ద రాజయోగాలు ఏమీ లేదు కానీ మొత్తం సామాన్యంగా ఉంటుంది పదిహేను తర్వాత మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది మిథునంలో సంచారం ఐదింట సంచారం చేస్తూ ఉంటాడు అది మిథునానికి అధిపతి బుధుడు కాబట్టి రవి బుధుడిద్దరు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు పర్వాలేదు కుజు యొక్క సంచారం కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు అది కాకపోతే అక్కడ నీచబడ్డాడు నీచబడ్డాడు కాబట్టి సుబ్రహ్మణ్యం విజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి ఈ రాశి వాళ్ళు రాశి వాళ్ళు చాలా మంచిది చదువుకోవడం చాలా మంచిది అంటే మేము ఏదో ఒక హితువుగా స్నేహితుడిగా చెప్పవలసిన వాళ్ళమే కానీ మీరు తప్పకుండా చదువుకోవాలి అని చెప్పడానికి శాసించడానికి మాకేమి అధికారాలు లేవు ఫ్రెండ్ ఒక స్నేహితుడిగా నాయన ఇది చదువుకోవాలా మంచిదిరా అని చెప్పడం వరకే మా వంతు కర్తవ్యం కానీ చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మాత్రం చెప్పగలను కుంభరాశి వారికి నేను మీకు చదువుకోమని చెప్తున్నానే కానీ వేరే ఇంకా అది చేయాలి ఇది చేయాలి మా దగ్గరికి రండి మా ఫోన్ నంబర్లు ఇవ్వి మేము అవి చేయిస్తాం ఇంత ఇంత అవుతుంది అని నేను ఏనాడు కూడా చెప్పలేదు చెప్పను కూడాను మా గురువుగారు ఆ విధంగానే చెప్పారు ఎందుకంటే అందరూ ఎవరికి వాడు వాడి యొక్క దీన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆసక్తులమైతే అప్పుడు ఇంకొన్ని ఎవరినైనా అర్థించాలి అందువలన నేను ఇంతవరకు యాభై మూడు సంవత్సరాలు మట్టి ఏదో నా వ్యాపారాలు నా ఉద్యోగం నేను చేసుకుంటూ కూడా ఇది గురువుగారు ఆశీస్సులతోటి ఆయన యొక్క ఆజ్ఞతోటి చెప్తున్నాను ఇవన్నీ కూడా యాభై మూడు సంవత్సరాల్లో నా నెంబర్లు అందరికీ ఇచ్చి మీరు నా దగ్గర రండి నేను ఇవన్నీ కూడా బాగు చేస్తానని చెప్పిన ఎంత డబ్బు సంపాదించి ఉండేవాళ్ళో మీకు తెలుసు నాకు ఆ డబ్బు అక్కర్లేదు అక్కలేదండి కోటిస్తుండే కాదు కానీ నాకు భగవంతుని యొక్క మా గురువు గారి యొక్క ఉన్నాయి తద్వారా భగవంతుని యొక్క కృప నాకు ఉన్నది అని చెప్పి నేను అనుకుంటాను నాకు దేనికి లోటు లేదని మాత్రమే మీకు చెప్తూ ఉన్నాను అందుకే ఎందుకు ఏంటండి మీ స్కోత్కర్ష చెప్తారు ఎందుకు అంటే ఇది మీరు తప్పకుండా చదవండి నాయన మీరు చదువుకుని ఆనందపడితే అదే నాకు చాలా సంతోషము అని స్ట్రెస్ చెప్పడానికి మాత్రమే చెప్తున్నా కానీ కుజగ్రహ సంచారం అక్కడ కర్కాటక రాశిలో నీచిపడ్డాడు కాబట్టి సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రం తప్పకుండా ఆయన ఈ రాశి వాళ్ళకి ఉపయోగపడుతుంది అని మాత్రం గట్టిగా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మీకు గత మెరుగు కూడా ఉన్నది దీంట్లో కుజుడు ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆరింటి సంచారం చేస్తే శాస్త్రం ఏం చెప్పిందంటే ఎంత నీచిపడినప్పటికీ కూడా అక్కడ గోచార శుక్ గోచార కుజుడు ఆరింట సంచారం చేస్తే ధన ఇస్తాడు అని చెప్పింది శాస్త్రం అందుకోసం కుజుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో ఆరింట్లో మీకు లాభదాయకంగానే ఉంటుంది అయితే ఆరోగ్య రీత్యా కూడా చాలా బాగా ఉండాలి కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కంపల్సరీగా తప్పకుండా మీరందరూ కూడా చదువుకుని నాయనని చెప్తున్నాను తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు నాలుగు తొమ్మిది వాడు నాలుగు తొమ్మిది స్థానాలకు అధిపతి అయినటువంటి వాడు కుంభరాశి వారికి ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇరవై ఒకటి వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఐదంటలు సంచారం చేస్తూ ఉంటాడు సంతాన లాభం ఉంటుంది సంతాన రీత్యా సుఖ సంతోషాలు ఉంటాయి మీకు సంతానాభిలాషులకి ఈ నెలలో కొంత శుభవార్తలు ఏమన్నా వినేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇరవై రెండు నుంచి కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు ఆరింటి సంచారం చేస్తాడు రాలేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు బుధగ్రహ సంచారం ఎలా ఉంటుంది ఐదు ఎనిమిది వాడు బుధగ్రహ సంచారం ఐదు ఎనిమిది వాడు ఇది ఎక్కడ సంచారం చేస్తున్నారు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే నాలుగింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు ఇది వృషభ రాశిలో బుధుడు నాలుగింట్లు సంచారం అంటే అక్కడ అది మిత్ర క్షేత్రమైంది బుధుడికి వృషభవానికి అధిపతి బుధ బుధసుకులు ఇద్దరు కూడా పరమమిత్రుడు కనుక మంచి ఫలితాలు ఇస్తాడు బుధుడు ఆ యొక్క దాంట్లో సంచారం చేస్తున్నప్పుడు ఇంకా ఇప్పుడు విద్యార్థులకి విద్యార్థులకి ఏంటంటే ఈ గురుబలం కొత్త లోహమూర్తిగా ఉండి తర్వాత బాగా ఉన్నాడని మనం చెప్పుకున్నాం కాబట్టి పర్వాలేదు కొద్దిగా కాస్త డైవర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి మైండ్ చదువు చదువు మీద తప్పితే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కొద్దిగా ఆ మనసు మళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఒక పట్టుదల ఒక కంకణాన్ని కట్టుకుని అంటే ఒక పట్టుదలతో ఒక దీక్షని కోనుకొని మనం తప్పకుండా చదవాలి ప్యాస్ అవ్వాలి మంచి మార్పులు తెచ్చుకోవాలి మన తల్లిదండ్రులకి మనం సేవలు చేయాలంటే మంచి చదువు చే చదువుకోవాలి పై చదువులు చదువుకోవాలి మంచి ర్యాంకులు పొందాలి అనే పట్టుదల విద్యార్థుల్లో పెరగాలి అప్పుడు మంచి మార్పులు సంపాదించుకుంటారు అని చెప్పవచ్చు సెప్టెంబర్ తర్వాత నుంచి మాత్రం అద్భుతంగా ఉంటుంది దాంట్లో ఏం డౌట్ లేదు విద్యార్థులందరికీ కూడా అలాగే వ్యాపారస్తులకు కూడా ప్రస్తుతం సామాన్యంగా ఉన్న సెప్టెంబర్ నుంచి చాలా బాగా ఉంటుందని చెప్పాలి వచ్చే కూడా ఇదే చెప్తాము ఉద్యోగస్తులకి పర్వాలేదు బాగానే ఉంది తర్వాత వ్యవసాయదారులకి కుజుడు లా దీంట్లోనే ఉన్నాడు కాబట్టి ధనలాభం ఉంటుందని ఇప్పుడే చెప్తున్నాను కాబట్టి కుజుడికి వ్యవసాయదారులకి బాగానే ఉంది స్త్రీలకి ఏంటంటే కొంతవరకు ఓ ఫిఫ్టీ పర్సెంట్ సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే శుకుడు యొక్క సంచారం పదిహేను రోజులు చాలా బాగుంది పదిహేను రోజులు సామాన్యంగా ఉంది కాబట్టి మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ బాగుంటుంది అరవై శాతం బాగానే ఉంది కళాకారులందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు వైద్యులకి కూడా పర్వాలేదు బాగానే ఉంది తర్వాత న్యాయవాదులకి అంతగా లేదు ఎందుకంటే రవి యొక్క సంచారం సామాన్యంగా ఉంది కాబట్టి న్యాయవాదులందరికీ కూడా కాస్త మామూలుగానే సామాన్యంగా ఉన్నది అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా పర్వాలేదు బాగానే ఉంది మాసాధిపతుల గురించి చెప్పుకుందా మాసాధిపతులు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు దీంట్లో ఉంటాయి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా బుధుడు లాభాధిపతి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు పన్నెండు నుంచి శని మాసాధిపతిగా ఉన్నాడు కనుక బుధుడు మంచి యోగకారకుడే శని కొద్దిగా పనులు ఆలస్యం చేయిస్తాడు కాబట్టి ఘనిష్ట నక్షత్రం వాళ్ళు ఎలాగో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోమని చెప్పాను అది చదువుకోండి రాసివాళ్ళు అలాగే విష్ణు సహసనామం చదువుకోండి శని స్తోత్రం కూడా చదువుకోండి నీలాం దాభాసము రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాడు సంభూతం తం నమాజనేశ్వరం ఈ రెక్క పర్యాయం చదువుకోండి శతభిషా నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా గురువు మాసాధిపతిగా ఉంటాడు పన్నెండు తర్వాత నుంచి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు కనుక ఆ కుజుడు సంబంధించింది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్యులు వారు రాసింది తప్పకుండా చదువుకోండి ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి యూట్యూబ్ ఆన్ చేస్తే కనీసం వినండి చాలు స్తోత్రం కూడా చదువుకోండి అలాగే అమ్మవారి యొక్క దుర్గా మాత ఆ మాత యొక్క స్తోత్రాలు చదువుకోండి దుర్గామాత అష్టోత్తరం చదువుకోండి పూర్వభద్రా నక్షత్రం వాళ్ళకి ఒకటి రెండు మూడు పాదాలు పూర్వాభద్రా నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు పన్నెండు తర్వాత బుధుడు మాసాధిపతిగా ఉంటాడు మరియు చంద్రబుధుడు ఇద్దరు కూడా శుభులే కాబట్టి మంచిగానే ఉంటుంది ఈ నెల కూడా మాసాధిపతి లేక అనుగ్రహం బాగా ఉంది పూర్వాభద్రా నక్షత్రం వారికి గురు స్తోత్రం చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి విష్ణు సహసనామం చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సూర్య ఆరాధన మాత్రం కామన్ అందరికీ కూడా వీరి మీ యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది తర్వాత మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది సోమ మంగళ బుధ శుక్రవారాలు కలిసి వచ్చేటువంటిది కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా భవంతు స్వస్తి